हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल चरिता। ये रोज़ यूट्यूब चैनल की स्वागत। एवरైతే ना चैनल चूस्तुन्नारो प्लीज़ शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, मरियु लाइक चेयंडी, गंटनु प्रेस चेयंडी। ई रोज़ टॉपिक एंटंटे लाइफ लो मनमु गुर्तुपेट्टुकोवाल्सिनटुवंटि कोन्नि विषयाल गुरिंचि चर्चिंचुकुंदाम फ्रेंड्स। ఫస్ట్ వన్ ఏంటంటే మితిమీరినటువంటి ఖర్చు చేసినట్లయితే మనము పేదరికం పాలు కావాల్సి వస్తుంది. అంటే ఖర్చు చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 50 రూపాయలలోనే మీరు ఖర్చు చేసుకోండి, మిగతా 50 రూపాయలు పొదుపు చేసుకోండి. ఈ పొదుపు అనేది మీ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే మితిమీరిన పొదుపు కూడా కష్టాల పాలు చేస్తుంది. మితిమీరినట్టుగా చేయొద్దు. చెప్తున్నాను కదా, మీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయంటే 50 రూపాయలు ఖర్చు పెట్టండి, 50 రూపాయలు పొదుపు చేయండి. ఖర్చు పెట్టాల్సిన చోట కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఫ్యామిలీకి కానివ్వండి, ఇంటికి కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్కి కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, మీకోసం మీరు కొన్నిసార్లు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే మితిమీరినటువంటి సంపాదన మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనము సంపాదన మీద పడ్డామనుకోండి, ఫ్యామిలీకి టైం ఇయ్యము, ఫ్రెండ్స్తో ఉండలేము, ఆరోగ్యం గురించి పట్టించుకోము. ఆ విధంగా మనం ఏంటంటే ఆల్వేస్ డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఎప్పుడైతే మనము ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిపితే కొంత మనశ్శాంతి మనకు కలుగుతుంది, కానీ సంపాదన మీద పడ్డ తర్వాత ఫ్యామిలీకి టైం ఉండదు కాబట్టి మనకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. ఆశ కాదు, అత్యాశ ఎక్కువైపోతుంటుంది అలాంటి టైంలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మితిమీరినటువంటి క్రమశిక్షణ మన రక్త సంబంధికులను, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ కూడా దూరం చేస్తుంది. క్రమశిక్షణ అవసరము, మనకు డిసిప్లిన్ అవసరము, కానీ ఆల్వేస్ క్రమశిక్షణనే పెట్టి అందరినీ దూరం చేసుకోవాల్సిన అవసరము ఉండదు. హెల్త్ పరంగా ఎంత క్రమశిక్షణ తీసుకోవాలి, మనం పొద్దున్నే లేవడానికి ఎంత క్రమశిక్షణ తీసుకోవాలి అనేవి కొన్ని పాయింట్స్ మాత్రమే మనం లైఫ్లో ఫాలో చేయాలి. అంతేకాని క్రమశిక్షణ అనేది అవసరము పిల్లలకు కానీ పెద్దలకు కానివ్వండి, కానీ ఎక్కువగా ఉండకూడదు. క్రమశిక్షణతో లైఫ్ లాంగ్ బ్రతకాలి అంటే కూడా కుదరదు. ఎందుకంటే కొన్నిసార్లు ఈజీగా వదిలేయడం, కొన్నిసార్లు చూసి చూడనట్టుగా వదిలేయడం, కొన్నిసార్లు లూజ్గా వదిలేయడం కూడా మంచిదే. అండ్ నెక్స్ట్ వన్, మితిమీరినటువంటి హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. కొందరు ఏంటంటే ఎక్కడంటే అక్కడ నవ్వుతానే ఉంటారు. అసలు నవ్వడానికి కారణం అనేది ఉండదు. అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది కూడా ఉండదు. మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా నవ్వుతానే ఉంటారు అన్నట్టు. అయిన దానికి కాని దానికి నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉంటే మనమే నవ్వుల పాలు అవుతూ ఉంటాము. అందుకనే ఎక్కడ నవ్వాలో, ఎంతవరకు నవ్వాలో అంతవరకే నవ్వాలి. మంచి జరుగుతుంది అంటే హ్యాపీగా అందరితో పాటు కలిసి నవ్వాలి. చెడు జరుగుతున్నప్పుడు మనం అక్కడ సైలెంట్గా ఉండాలి. ఈ విధంగా మెయింటైన్ చేయాలి. మితిమీరినటువంటి కోపము శత్రువులను పెంచుతుంది. మీరు కోపంతో ఉన్నారనుకోండి, ఎవరిని పడితే వాళ్ళ కోపం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరిని తిడతా కొడతా ఉన్నారనుకోండి, మీ చుట్టూ కూడా మీకు మంచి చెప్పే వాళ్ళు ఉండరు సరికదా, అందరూ కూడా శత్రువులు అయిపోతారు. ఎక్కడ కోప్పడాలో అక్కడ కోప్పడాలి, ఎక్కడ లూజ్గా ఉండాలో అక్కడ లూజ్గా ఉండాలి. మీరు మీ కోపాన్ని ఎంత తగ్గించుకుంటే మీరు మీ లైఫ్లో అంత ప్రశాంతమైనటువంటి మరియు సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నెక్స్ట్ వన్, మితిమీరినటువంటి వ్యసనము అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మనకు ఏదైనా ఒక వ్యసనం ఉందనుకోండి, కొంతమందికి తాగుడు వ్యసనం ఉంటుంది, కొంతమంది పేకాట వ్యసనం ఉంటుంది, కొంతమందికి వేరే వేరే వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనానికి ఎట్లా బానిస అయిపోతారంటే ప్రతిరోజు అది లేకపోతే ఉండలేకపోతుంటారు. అలా అవసరం లేనటువంటివి చెడ్డ వ్యసనాలకు బానిస అయినారనుకోండి మీ పేరు అనేటటువంటిది చెడిపోతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీరు ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి దూరం అవుతారు. సో అలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. మీరు గుడ్ హ్యాబిట్స్ పెంచుకోండి, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. అదే బ్యాడ్ హ్యాబిట్స్ పెంచుకున్నారనుకోండి, మీరు హెల్త్ పరంగా పాడైపోతారు, మీపైన ఆధారపడి ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా రోడ్డున పాలవుతుంది. జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం లిమిట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. అది మనుషులతో కానివ్వండి, వస్తువుల విషయంలో కానివ్వండి, వ్యసనాల విషయంలో కానివ్వండి, హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, దేంతో అయినా సరే మనం మన లిమిట్స్లో ఉన్నంత వరకే మనం హ్యాపీగా ఉండగలుగుతాము, ఆరోగ్యంగా ఉంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్.